Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan okay ante Chandrababu Pavan Sangati telipothunda Chandrababu Naidu Pavan Kalyan Vishayam telipovalante Jagan Mohan Reddy cheyalsina pani okati undi adentante Hindupuram MP Gorantla Madhavato ventane rajinama cheyinchadam MP padaviki rajinama cheyinchi upayanaga teppiste debbaku Chandrababu Pavan vishayam ento telipothundi మాధవ్ రాజీనామాకు చంద్రబాబు పవన్కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది, పెద్ద సంబంధమే ఉంది. ఇంతకీ ఆ సంబంధం ఏంటంటే ఎంపీ రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే అప్పుడు పోటీలో ఉండేది ఎవరనే విషయంలో క్లారిటీ వస్తుంది. వైసీపీ ఎలాగూ పోటీ చేస్తుంది. అప్పుడు టీడీపీ జనసేన బీజేపీలు ఏం చేస్తాయి? ఇదేమీ మరణం కారణంగా జరిగే ఉప ఎన్నిక కాదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన పోటీ చేయాల్సిందే. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ ఏం చేస్తుందో తెలిసిపోతుంది. అలాగే జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే బీజేపీతో కలుస్తుందా లేకపోతే టీడీపీకి మద్దతుగా నిలుస్తుందా తేలిపోతుంది. వచ్చే ఎన్నికలలో పోటీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ బండారం బయటపడిపోతుంది. తమకు ఎవరితోనూ పొత్తు లేదని డైరెక్ట్గా జనాలతోనే జనసేనకు పొత్తుంటుందని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అదే నిజమైతే జనసేన ఒంటరిగా పోటీ చేయాలి. అప్పుడు మిత్రపక్షమైన బీజేపీ ఏం చేస్తుంది? తమ రెండు పార్టీలు మిత్రపక్షాలే అనేది రుజువు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒకరికి మరొకరు మద్దతు ఇచ్చుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు. అప్పుడు ఉప ఎన్నిక ముక్కోణపు పోటీ అవుతుంది. అలా కాదని వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే పోటీ చతుర్ముఖం అవుతుంది. అప్పుడు వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా చూసుకున్నా హిందూపురం ఉప ఎన్నిక భవిష్యత్తు పొత్తు రాజకీయాలపై క్లారిటీ ఇచ్చినట్లవుతుంది. కాబట్టి ఎలాగూ మరకపడింది కాబట్టి జగన్ చొరవ తీసుకుని మాధవ్తో చెప్పి ఎంపీగా రాజీనామా చేయించాలి. ఇప్పుడు రాజీనామా చేయించినా ఉప ఎన్నిక వెంటనే జరగదు. వచ్చే డిసెంబర్లో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటే హిందూపురం ఉప ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జగన్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటేనే పార్టీకి వ్యక్తిగతంగా తనకు చాలా మంచిదనే చెప్పాలి.